హాయ్ ఫ్రెండ్స్ ఒక అతనికి అతడు అనుకున్న జాబు వచ్చింది అది ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు సెకండ్ అటెంప్ట్లో రాలేదు ట్వంటీ అటెంప్ట్లో కాదు ఫిఫ్టీ అటెంప్ట్ కూడా కాదు సెంచరీ కూడా కాదు వన్ జీరో ఫిఫ్త్ అటెంప్ట్లో వచ్చింది అతనికి జాబు సో మనం అర్థం చేసుకోవచ్చు అతను కంటిన్యూస్గా దానికోసం ట్రై చేసిండు ఎక్కడ కూడా నిరాశ చెందలేదు అతడు చేసిన మిస్టేక్స్ అన్ని కరెక్షన్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ అదే దాని మీద ఫోకస్ పెట్టిండు ఏదో ఒక చోట అతను సక్సెస్ అనేది అయిపోయిడు ఈయన అతడు కాదని చెప్పేసి అతడు నిరాశ చెందింటే ఆ గోల్ కూడా అతడు సాధించలేకపోయేవాడు సో మనం ఎప్పుడు కూడా నిరాశ అనేది చెందకూడదు మనకి మనకి ఎప్పటివరకు గోల్ మీద హోప్స్ ఉంటాయంటే మనం ఆ గోల్ సాధించడంలో ఓటమిని వరకు కూడా మనకి ఆ గోల్ ఎప్పటికీ అలాగే ఉంటుందన్నమాట సో మనకి ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్న స్టోరీ ఉంది కదా తాబేలు తర్వాత వచ్చేసి కుందేలు రెండుకి రేస్ పెడితే మనకి ఫస్ట్ కుందేలు ఉరుకుతుంది ఉరికాగానే తాబేలో దాన్ని చూసేసి అదే గెలుస్తుంది నాకు దగ్గర శక్తి లేదు అది ఇది అని చెప్పేసి తాబేలో ఓటమిని అంగీకరించితే అది రేస్ గెలవకపోయేది కాకపోతే అది ఏంటంటే ఇక్కడ కూడా దాన్ని ఓటమిని ఒప్పుకోదు అది మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ అడుగులు కానీ అనేది వెళ్తుంది ఫోర్టీలో ఉంటుంది సో ఫైనల్గా వచ్చేసి గెలుస్తుంది ఎందుకంటే మనకి అది ఎక్కడ కూడా ఓటమిని అంగీకరించలేదు సో మనకు కూడా ఎక్కడ ఓటమిని అంగీకరించకుంటే దేవుడు కూడా సపోర్ట్ ఇస్తాడు ఏదో ఒక చోట మనకు ఆపర్చునిటీ అనేది పెడతాడు సో మన మన లోపల ఊపిరి ఉన్నంత కూడా మనం ఎప్పుడు కూడా ఓటమిని అనేది అంగీకరించకూడదు మన ప్రయత్నం అనేది కొనసాగి కొనసాగిస్తూ ఉండాలి